లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బల్సాల్ బీజేపీ స్టేట్ ఆఫీస్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ నియోజకవర్గాల క్లస్టర్ల సమావేశంలో ఆ తర్వాత ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలతో అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో బన్సాల్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ ఇచ్చిన ప్రోగ్రాంలు కొనసాగుతున్న తీరుపై సమీక్షించారు. వచ్చే నెల 5 నుంచి 8 వరకు చెలో గావ్ ప్రోగ్రాంను కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతి పోలింగ్ బూత్లో నాయకులు కార్యకర్తలు మకాం వేసి పార్టీ పరిస్థితి ప్రోగ్రాంలు జరుగుతున్న తీరును సమీక్షిస్తారు. వచ్చే నెల 5 నుంచి 14 వరకు కొనసాగించాలనుకున్న యాత్రలను 10 నుంచి 20 వరకు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 3 నుంచి 4 లోక్సభ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్గా రాష్ట్రంలో మొత్తం 5 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఐదు క్లస్టర్లలో ఒకేసారి యాత్రలను ప్రారంభించాలన్నారు. మోదీ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే టార్గెట్గా ఈ యాత్రలు కొనసాగనున్నాయి. యాత్రలో రాష్ట్ర జాతీయ నేతలు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ నెల 31 లోపు ఫిర్ ఏక్ బార్ మోదీ పేరుతో గోడలపై వాల్ రైటింగ్ చేయించాలని నిర్ణయించారు. ఇందులో మోదీ ఫోటో కమల గుర్తు ఉండనుంది. వచ్చే నెలలో హైదరాబాద్లో కిసాన్ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు. బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ప్రోగ్రాంలను అనుకున్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం, వివిధ కమిటీలు టార్గెట్ పూర్తి చేయకపోవడంపై రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని అవకాశంగా మలుచుకొని 10 సీట్లు 35% ఓట్లను సాధించాలన్నారు. ఈ నెల 28న రాష్ట్ర పర్యటనకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమాల ఖరారు, వాటిని విజయవంతం చేయడంపై కూడా చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. విజయ్, మొత్తానికి నిన్న వివిధ కమిటీలతో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు తీసుకొచ్చారు. అంటే ఈ నెల 31 లోపు వాల్ రైటింగ్స్ పూర్తి చేయాలనేది వల్ల మొదటి ఆదేశం. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో 2000 చోట్ల గోడల మీద రాయాలి. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ లో 5 చోట్ల వాల్ రీడింగ్స్. వచ్చే నెల హైదరాబాద్ లో ఒక కిసాన్ మోర్చా జాతీయ సమ్మేళనం ఉండబోతుంది. 28న అమిత్ షా ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా అక్కడ కొన్ని రథయాత్రలు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా 26న తిరంగా యాత్రలు చేయాలి. అంటే ఇప్పుడు వచ్చే నెల 5, 6, 7, 8 తేదీలో బీజేపీ గ్రామ చలో కార్యక్రమాలు చేపట్టింది. సో ఈ లోపు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. 26న తిరంగా యాత్రలు చేయాలి. ఈ ఓవరాల్ గా ఇప్పుడు రిపబ్లిక్ డే కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటింటి ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటుందంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు చేసినటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నోట్ డౌన్ చేసుకున్నారు. వివిధ రకాలైనటువంటి సమావేశాలు జరిగాయి. ఎవరైతే ఎవరి వల్ల అయితే ఎక్కువ బీజేపీ నష్టపోయిందని భావించారో వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టారు. వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. జిల్లా అధ్యక్షులను పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఇంటింటికి బీజేపీ చేరాలంటే ఏం చేయాలి? ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ రావాలంటే బీజేపీకి సంబంధించి ఇప్పుడు బీజేపీ అక్కడ కేంద్రంలో మరొకసారి అధికారంలోకి వస్తుంది అనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అలా వస్తున్నప్పుడు ఇక్కడ క్యాష్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈవెన్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కానీ, బీజేపీ చేసినటువంటి పథకాలకు సంబంధించి కానీ, ఇచ్చిన మాటలకు సంబంధించి కానీ మోదీ అమిత్ షా ఏమేం మాటలు అన్నారు, వేటి మీద నిలుచున్నారు, మన తెలంగాణకి ఇచ్చినటువంటి ఫండింగ్ ఏంటి, ఇక్కడ మనం మరొకసారి ఎంపీలను పెద్ద ఎత్తున గెలుచుకుంటే వాళ్ళు ఏం తీసుకొస్తారు, బండి సజ్జి ఏం తెచ్చాడు, అరవింద్ ధర్మపురి ఏం తెచ్చాడు, అదేవిధంగా స్వయం బాబురావు అక్కడ ఆదిలాబాద్ లో డెవలప్మెంట్ కి ఏ విధంగా కృషి చేశాడు, కిషన్ రెడ్డి అతను కేంద్ర మంత్రిగా తెలంగాణకు తీసుకొచ్చింది ఏంటి, ఇంకా ఎక్కువ మందిని గెలిపిస్తే ఏం చేయగలుగుతారు,
ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ని గెలిపించడం వృధా అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అక్కడ గెలవనప్పుడు ఇక్కడ ఎంపీలుగా ఉండి వాళ్ళు ప్రతిపక్షంలో వాయిస్ వినిపించేటువంటి పరిస్థితి లేదు. మేము కనుక మేము గెలిస్తే ఖచ్చితంగా కొంత బడ్జెట్ ను తీసుకురావడంలో కానీ కొన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడం కానీ సక్సెస్ అవుతాము. ఇప్పుడు మోదీ హవా వీస్తుంది కాబట్టి దాన్ని ఎంతవరకు మనం క్యాష్ చేసుకోవాలి. దీనికి సంబంధించి 28న అమిత్ షా వస్తున్నాడు కామా, అమిత్ షా మరొకసారి ఎందుకంటే ఇంతకుముందు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేళ్ళాడు బీజేపీలందరికీ, ఎందుకు మీరు మేము చెప్తున్న మేము చెప్పడమే జరుగుతుంది కానీ మీరు ఎందుకు గ్రౌండ్ లెవెల్ లో తీసుకెళ్లలేకపోతున్నారు, మీకు కొట్లాటలేంటి, ముందు వ్యక్తి అనే బీజేపీకి సంబంధించి వ్యక్తి ప్రయారిటీ అనేది చాలా లీస్ట్ లో ఉంటుంది, ముందు పార్టీని చూడండి, పార్టీకి ఎవరైనా అడ్డు వస్తారంటే వాళ్ళు ఎంతటి వారినైనా నేను అపేక్షించాను. ఇప్పటికే మా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది అని చెప్పి అమిత్ షా చెప్పారు కాబట్టి ఒకసారి 26న తిరంగ యాత్ర, 28 అమిత్ షా సమీక్ష కిసాన్ సమ్మేళనం, 5, 6, 7, 8 చెలో గ్రామ యాత్రలు రథయాత్రలు అదే మొత్తం బిజీ షెడ్యూల్ లో అయితే బీజేపీ కనిపిస్తుంది. అంటే స్వప్న మనం అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు కొంత భిన్నంగా ఉంటాయి. అంటే కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో లేకపోతే కేంద్ర స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇమేజ్ ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగపడుతుంది. అలాంటిది మోదీ చరిష్మా ఈరోజు దేశవ్యాప్తంగా వీస్తున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఏదైతే వాల్ పెయింటింగ్ సంబంధించి కూడా ఖచ్చితంగా మోదీ ఫోటో ఉండేలాగా కమలం పువ్వు ఉండేలాగా చూసుకుంటున్నారు. అంటే రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మోదీ చరిష్మాని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు, దానికి సంబంధించి ఏదైనా దిశానిర్దేశం చేయడం జరిగిందా? ఇప్పుడు మనము గత ఎన్నికలు చూసుకున్నాం విజయ్, ఒకసారి గత ఎన్నికల్లో అసెంబ్లీలో వీళ్ళకి 7% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది, కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఓటింగ్ పర్సెంట్ డబల్ అయింది, 14 వచ్చారు. అట్ ద సేమ్ టైం ఎంపీలు కూడా వీళ్ళు అనుకున్న దానికంటే కూడా 4 ఎంపీలని వీళ్ళకి అనుకోనేటువంటి పరిస్థితి అండి. ఇంకా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో డ్రాస్టిక్ చేంజ్ గత ఎన్నికల్లోనే మనకు బీజేపీలో కనిపించింది. ఈసారి వీళ్ళు ఎక్కడైతే ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా కీలకంగా హిందుత్వ భావజాలాన్ని వినిపించడంలో సక్సెస్ అయ్యారు. అట్ ద సేమ్ టైం కరీంనగర్ సంబంధించి, వరంగల్ సంబంధించి, హైదరాబాద్ బీజేపీ అంటే అర్బన్ పార్టీ, ఎందుకంటే గతంలో గెలిచినప్పుడు 5 ఎమ్మెల్యే స్థానాలు వచ్చినప్పుడు కూడా అవి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పార్టీలో వచ్చాయి. ఇక్కడ మాత్రమే బీజేపీ ఉంటుందనే దానికి పూర్తి వ్యతిరేకంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ దాటి తెలంగాణలో పూర్తి స్థాయిలో విస్తరించే విధంగా బీజేపీ వెళ్ళగలిగింది. ఇది బీజేపీకి సంబంధించి పెద్ద అడ్వాంటేజ్. ఇక మీరు అన్నట్టు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి వచ్చినాయి అన్నప్పుడు అది కేంద్రంలో అధికారంలోకి రాబోయే వాళ్ళు ఎవరు, ఇక్కడ ఒకవేళ ఎంపీలు గెలిస్తే ఏ విధమైనటువంటి కేంద్రంతో ఉంటుంది బంధము, ఎలా మనకు ఫండ్ తీసుకురాగలుగుతారు, అప్పుడు మోదీ వర్సెస్ రాహుల్, ఎన్డీఏ వర్సెస్ ఇండియా, అంటే ఈ ఈక్వేషన్స్ ఎక్కువైపోతాయి. రాహుల్ గాంధీయా మోదీయా ఇలాంటి చరిష్మా వీళ్ళది ఎక్కువైపోతుంది. అక్కడ ఇండియాకి సంబంధించి ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి వస్తాయా రావా, ప్రతిపక్షంలో ఎవరు ఉండబోతున్నారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, దేశవ్యాప్తంగా ఏం చేశారు, ఈవెన్ కాశ్మీర్ సమస్య అదే టైంలో, అంటే అన్నిటి గురించి ఆలోచిస్తారు కదా. అప్పుడు ఇంకా అసెంబ్లీకి సంబంధించి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు వాటిని ఏ విధంగా తీర్చారనే దృష్టి పెడితే ఒకసారి పార్లమెంట్ అనేసరికి కేంద్రంలో మొత్తం దేశవ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఎలాంటి పోరాటాలు చేశారు, అండ్ దేశవ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది, మిగతా దేశాలతో పోల్చుకుంటున్నప్పుడు మనం ఎలా ఉన్నాము, అండ్ మన దేశం పురోగతి స్థానంలో ఉందా లేదా, ఒకవేళ ఈ వ్యక్తి వస్తే మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాడు, రాహుల మోదీయా ఇలాంటివి ఎక్కువగా బేరీస్ వేసుకొని దాదాపు ఓటర్లు ఓటు వేసేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. అది కాకుండా ఏ పార్టీకి ఉండేటువంటి ఓటింగ్ ఆ పార్టీకి ఎలాగో ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం బీజేపీకి సంబంధించి గతంతో పోలిస్తే వీళ్ళకి చాలా పర్సంటేజ్ పెరిగింది మొన్న అసెంబ్లీకి సంబంధించి, అది రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ టార్గెట్ 10 గా ముందుకు సాగుతున్నారు, ఈవెన్ అసెంబ్లీలోనే సింగిల్ డిజిట్ పరిమితం అయినా కూడా పార్లమెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కన్నా ఎడ్జ్ బీజేపీకి ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తుంది. దానికి ప్రధాన కారణం మోడీకి ఉన్నటువంటి చరిష్మా, ఫిరేక్ బార్ మోదీ సర్కార్ ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి వీళ్ళకు ఉన్నటువంటి సర్వేస్, వీళ్ళకి ఇస్తున్నటువంటి రిపోర్టు, ఇంటెలిజెన్స్ ఇస్తున్న రిపోర్టు, అది మిత్ర ప్రతిపక్షాలుగా ఉన్నాయో వాళ్ళు అంత కీలకంగా కలిసికట్టుగా రాకపోవడము, వాళ్ళు ఉన్నటువంటి విభేదాలు, అండ్ రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారా, మళ్ళీ అధికారంలోకి వచ్చి అంత ఉందా, తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ వ్యతిరేకతే కాంగ్రెస్ ని గెలిపించింది, ఈ విషయాలు వీక్షించి బీజేపీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైము వీళ్ళకు ఉన్నటువంటి వింగ్స్ ని కూడా యాక్టివేట్ చేసి వెళ్ళారు. కేవలం నాయకుల మీద ఈసారి బీజేపీ డిపెండ్ అవ్వట్లేదు, బీజేపీ హైకమాండ్ వీళ్ళకు ఉన్నటువంటి అన్ని వింగ్స్ ని, ఈవెన్ యువ మోర్చా కానీ మహిళా మోర్చా
కానీ కిసాన్ మోర్చా కానీ యాక్టివేట్ చేశారు. సో వాటి వల్ల గ్రౌండ్ లోకి వెళ్తాము, గెలుస్తామనేటువంటి భావంతో ఉన్నారు బీజేపీ. రైట్, థ్యాంక్ యూ స్వప్న.